नमस्ते ब्लैक एंड वाइट को स्वागत अतिथि लेजेंडरी एक्टर कोटा श्रीनिवासराव गारु नमस्कार सर नमस्कार अंडी कोटा श्रीनिवासराव लेजेंडरी एक्टर अंटे असलु एंटंडी ఒక చరిత్ర క్రియేట్ చేసిన నటుడిని లెక్క అది ఆ తెలుగులో ఇంచుమించు అర్థం నాకు తెలియదండి నిజంగా తెలియదు మిమ్మల్ని మీరు తగ్గించుకుని మాట్లాడుతూ ఉంటారు చెప్పాలంటే మీ హుందాతనానికి అది ఒక నిదర్శనం చెప్పవచ్చు ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసులను దోచారు ఇది మీ ప్రస్థానం ఎలా మొదలైంది సినిమాలో నేను అసలు సినిమాకి ఎప్పుడు ప్రయత్నం చేయలేదండి మీరు నమ్మండి నమ్మకపోండి ఓకే నేను ఎప్పుడు సినిమాకి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు అంటే నాకు ఈ భయం ఏదైనా నలుగురితో తక్కువ బ్యాంకులో పనిచేస్తున్నాం పది మందితో మంచి ఉద్యోగం పిల్లా జల్ల అంతా బాగానే ఉన్నాం హాయిగా ఎందుకు దీన్ని పాడు చేసుకోవడం తీరా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే వేషం ఉందంటే కింద పోయి చూసి నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నా ఉంటారా అంటారేమో అని భయం అది నాకు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు చక్కగా నాటకాలు నాకు మొదటి నుంచి అలవాటు 26 సంవత్సరాలు నాటకాలు వేశాను ఓకే అంటే ఒక 20 సంవత్సరాలు గట్టిగా మంచి మంచి వేషాలు వేసి పేరు తెచ్చుకున్నాను గంధ్యాల గారు నాకు బెదవాడి నుంచి బాగా చిన్నప్పటి నుంచి బాగా తెలుసు కాలేజీ రోజుల నుంచి సుబ్రహ్మణ్య శర్మ గారు గంధ్యాల గారు ఎలా చాలామంది నా శ్రీదత్ గారు వీరందరూ కూడా నాకు బాగా బాగా పరిచయం పోట్ సుత్తి వీరభద్ర వీళ్ళందరూ మన జంజాల గారు ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చి ఏదైనా నాటకం వేస్తున్నా సినిమా ఏదైనా తీస్తుంటే ఏ కోట రావయ్య సరదాగా 2-3 సీన్లు వేషం ఒకటి ఉంది సరదాగా వేయని అడగడం అలా ఏదైనా 1-2 సినిమాలు ముందు 4 సినిమాలు చేశాను ఒక మంచి వేషం పెద్ద వేషం చేసింది ఏంటంటే కుక్క అది కంప్లీట్ తెలంగాణ మాండలికం మీదే ఉంటుంది అంటే ఆ రోజులో ఇందిరాగాంధీ గారు ఈ 20-పాయింట్ ఫార్ములాని పెట్టి చాలా హడావిడి చేశారు మంచి పని కూడా దానికని ముందు అసలు నన్ను సెలెక్ట్ చేశారు దాంట్లో నేను దేశరాజ హనుమంతరావు గారు నేను సుబ్రహ్మణ్య శర్మ గారు ఇంకో ఇద్దరు తర్వాత మన తెలంగాణ శకుంతల గారు అన్న పోయింది బాబు మావిడ ఆవిడ ఇలా చాలామంది దేవదాస్ కనకాల గారి భార్య లక్ష్మి గారు వీళ్ళందరూ కూడా యాక్ట్ చేసేవారు అలా 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 సినిమా అంటూ వచ్చిందండి సరే తర్వాత ప్రజా నా జీవితం ఏంటో మీ అందరికీ తెలిసింది 20 గంటల పాటు మీరు ఎక్కువగా పనిచేసేవాళ్ళంట ఉదయం 6 గంటలకు వెళ్ళి రాత్రి 2 గంటలకి సద్య కొంచెం పెరుగన్నం తిని పండుకునేవాళ్ళు అంత పనిచేశారు అలా అలా పరిగెత్తు ఉన్నప్పుడు ఫ్యామిలీ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేశారు సార్ అదే కదండి మీకైనా నాకైనా ఎవరికైనా ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు అప్పుడు కనుక ఏంట్రా ఈ గోళ ఇప్పుడు ఏంటి పని చేయటం రేపు చేసుకోవట్లేని బతికిచ్చామనుకోండి ఏ ఉన్నది కాస్త పోద్ది పనిచేశాను రోజుకి 20 గంటలు కాదు రోజుకి 3 స్టేట్లు పనిచేశానండి కాబట్టి ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు లైఫ్ కూడా వాడి చేతిలో ఉండదు సార్ మీ జీవితం నుంచి కూడా చాలామంది తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఉంది నిజంగా చాలా గొప్ప ఎంత గొప్ప వ్యక్తి అంటే కోట శ్రీనివాసరావు గారు సార్ భార్య భర్తలు ఎలా ఉండాలి ఆ అనున్యత ఎంత ప్రేమగా చూసుకోవాలి భార్యకి అనేది మీ చాలామంది మిమ్మల్ని ఉదాహరిస్తూ ఉంటారు సార్ ఎందుకు ఎందుకు వచ్చింది అసలు వాళ్ళకి ఆ ప్రశ్న అంటే భార్యకి బాగా లేకపోయినా కూడా కొద్ది అసలు బాగా చూసుకోవడము చంటి పిల్లలాగా మీరు ఆమెని చూడడము 1968లో నాకు మ్యారేజ్ అయింది 73లో ఆ డెలివరీలో ఉన్నప్పుడు డెలివరీ అయిన రోజులు 21 రోజులు ఎంత అంటారే ఏదో 2 నెలలు ఏదో ఆ టైంలో మా అత్తగారు పోయింది ఆ పోయినప్పుడు మా ఆవిడకి కొంచెం షాక్లా వచ్చింది మనకు తెలియదు అప్పుడు 73 అంటే నేను మా ఆవిడ మేమే కదా అప్పుడు వైద్యం కూడా ఇంత డెవలప్ అయ్యి ప్రతివాడు వైద్యం గురించి మాట్లాడే రోజులు ఎక్కడ ఉన్నాయి షీ హాజ్ బికమ్ ఏ సైకాట్రిక్ పేషెంట్ షీ డజన్ నో హూ యా అమ్మాయి ఫర్ 30 ఇయర్స్ ఎవరో క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్కి నాతో నాటకాలు వేసిన వాళ్ళకి వాళ్ళకి మా గురువులకి వాళ్ళకి తెలుసు తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలియదు నేను చెప్పను కూడా ఇప్పటికి కూడా ఇప్పుడు కొంచెం కూటిపడి కాస్త ఇదే పెద్ద వయసు వచ్చింది 72 దానికి
ఏదో మాటలు ఉంటే బాగుండకపోవటం చేతి సహజం కదా వయసును బట్టి వచ్చేవి మరి నేను ఓర్పుగా ఉన్నాను నన్ను అందరూ తిడతారు ఏమై అట మాట్లాడుతుంటే ఊరుకుంటావేంటని ఊరుకోక ఏం చేస్తాం ఒక్కటే గుర్తుంచుకోండి సార్ చూబులోంచి బయటకు వచ్చిన పేస్ట్ని చూబులోంచి బయటకు వచ్చిన పేస్ట్ని గుమ్మం దాటి వెళ్ళినటువంటి సంసారాన్ని ఎవడు వెనక్కు లాక్కులాడాడు మా వీక్షకులు ఇది చాలా వాల్యూడ్ జీవితాన్ని మదించి తెలుసుకొని సమాజాన్ని ఇంత దూరం నుంచి అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి చెప్తున్న మాటలు ఇవి ప్లీజ్ ఒకసారి వినండి చూబులోంచి బయటకు వచ్చిన పేస్ట్ని గుమ్మం దాటి వెళ్ళినటువంటి సంసారాన్ని ఎవడు వెనక్కి తీసుకురాలేడు కోర్టులో కూడా నువ్వు విడాకులకు వెళ్ళినప్పుడు 6 నెలలు 7 నెలలు టైం ఇస్తారు ఆలోచించుకోండి చక్క ఎందుకు విడిపోతారు పిల్ల పాపలతో చక్క హాయిగా ఉండండి అని చెప్తారు కాబట్టి మనం ప్రయత్నం చేస్తామే తప్ప వాళ్ళిద్దరి మధ్యన ఎవరికి తెలుస్తుందండి భార్యాభర్త మధ్యలో ఏం గొడవ ఉందని మనం ఏమని చూసామా ఏదో ఇంగ్లీష్లో ఇప్పుడు కొత్తగా మాట్లాడుతుంటారు ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు ఏంటండి ఏమిటంటే ఏదో మైండ్ సెట్ కలవట్లేదంట ఏడు కలిసేది ముగ్గురు పిల్లలు పుట్టేదాకా ఇద్దరు పిల్లలు పుట్టేదాకా తెలియదా చూపులోకి మళ్ళీ ఎక్కించాలనుకుంటే చేతికి అంటుంది తప్ప అది లోపలికి వెళ్ళదు అట్లాగే ఈ సంసారం కూడా బయటికి అల్లరైపోద్ది తప్ప లోపల రాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి నా రెండో కూతురు షీజ్ ఎంకామ్ ఎంఈడి బెజవాడలో నేను ఎప్పుడు రిక్షా ఎక్కలేదు సరదా రిక్షా ఎక్కుదామని మా శంకరం మా తమ్ముడు గారి కూతురు అక్కడ మా అక్కయ్య గారికి మా చెల్లెళ్ళ కూతుళ్ళు అందరూ కలిసి రిక్షా ఎక్కి సరదాగా వెళ్దామని బెజవాడ బాగా ఐడియా ఉందా మీకు లో బ్రిడ్జ్ ఉంది కదా వీళ్ళు 1 టౌన్ నుంచి 2 టౌన్ వెళుతున్నారు ఆ ఎదురుకుండా వచ్చే లారీకి ఏదో బ్రేక్ ఫెయిల్ అయిందట ఆ డివైడర్ కూడా దాటి వీళ్ళ వ్యాన్కి కొట్టింది కొడితే ఫస్ట్ స్ట్రోక్ వీళ్ళ దారంతో దూరంగా పడ్డారు అక్కడ ఆ ఇన్సిడెంట్లో ఇద్దరు ముగ్గురు పోయారు కూడా లక్కీగా అది బతికింది ఆ యాక్సిడెంట్లో లగ్గు ఆ తర్వాత ఎలా ఎలా దీని జీవితాన్ని ఏడుస్తూ కూర్చున్నామండి అలాంటి లైఫ్లో నేను ఎవరి దగ్గర అయితే గుమాస్తాగా పనిచేశాను బ్యాంకులో ఆయన నేను మీయంకుడు అయ్యాను మహానుభావుడు పెద్దరు దయదలిచి కానీ ఏదైనా కానీ మొత్తానికి మ్యారేజ్ అయింది దానికి ఆడపిల్ల చక్కగా లక్షణంగా ఉంటున్నారు సరే జీవితం బాగానే ఉందిలే నడుస్తుంది అనుకున్నా మీకు తెలుసు కదా మా అబ్బాయి వాడు ఎగిరిపోయాడు మరి ఇన్ని బాధలు పెట్టుకుంటూ మరి 10-12 ఏళ్ళ నుంచి వాడు పోయిన తర్వాత కూడా ఎక్కడన్నా సినిమాల్లో ఎక్కడన్నా మీకు చూసారా ఆ బాధని చూడ ఎప్పుడు నేను దాని గురించి మాట్లాడను భగవంతుడు ఎంత పేరు ఇచ్చాడో అంత కష్టాలు కూడా ఇచ్చాడు వీటిని తట్టుకునే గుండె కూడా ఇచ్చాడు బాగుంది అంతే చేయటమే మన ధర్మం ఏదో ఎప్పుడైనా బోరు కొట్టి ఇంట్లో కూర్చుని ఏడుస్తుంటాను ఏముంది ఇప్పుడు చూడండి సార్ మీరు మీరు కూడా వీక్షకులకు నేను చూస్తున్నా చూడండి ఈయన స్టార్డమ్ అనుభవించారు ఆ రోజుల్లో 30 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం ఒక టాప్ హీరోకి ఎంత క్రేజ్ ఉండిందో ఒక కోట శ్రీనివాసరావులో అంతే క్రేజ్ ఉంది కానీ ఆ సమయంలో మీకు పెళ్లి చేసుకోమని చెప్పి ఎవరు చెప్పలేదు సార్ యాక్చువల్గా అంటే మీకు కేవలం ఆ ప్రేమ వల్లే అలాంటి ప్రేమ కాదండి మన బాధ్యత అది ఏ క్యాస్ట్లో అయినా సరే క్రిస్టియానిటీలో అవనండి ముస్లిమిజంలో ఎవరైనా సరే పెళ్ళాన్ని ధర్మంగా చూసుకో నీ ఏడుపు నువ్వేడు బయట ఏమన్నా ఏడిస్తే ఎవడే ఏమన్నా సార్ మీకు మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఇండస్ట్రీలోనే తెలుగు కోట శ్రీవాసరావు అని పుట్టాలనుకుంటారా లేకపోతే వద్దనుకుంటారా ఈ ఇండస్ట్రీలో చక్కగా ఇప్పుడు నాకు ఏ రకంగా జీవితం ఇచ్చారు చక్కగా కష్టాలు కొంచెం తగ్గించేయి ఏమండి మనిషిగా చక్కగా సుఖపడుతూ 10 మందికి ఉపకారం చేసేటువంటి మనిషిగా బతకాలన్న ఉద్దేశం ఇంకో జన్మ అంటూ ఉంటే ఒకవేళ ఆ జన్మ నిజంగా ఇస్తే అలా బతకాలంటే నేను ఎలా ప్రవర్తించాలి సద్వాక్కు సత్ప్రవర్తన అన్నీ కలిగి ఉండాలి నేను అది కూడా నాకు చక్కగా ప్రసాదించి చక్కగా నన్ను కాపాడమని భగవంతుని కోరుకుంటాను ధన్యవాదాలు సార్ సుమన్ టీవీ ద్వారా నాకు నా మనసులో ఉన్నటువంటి భావాలు మంచో చెడ్డో 40 సంవత్సరాల నుంచి నన్ను పోషిస్తున్న మహానుభావులు ప్రజలందరికీ చెప్పుకునే అదృష్టాన్ని కలిగించినందుకు గాను మీ సుమన్ టీవీకి ధన్యవాదాలు చెప్పుకుంటూ
సర్వే జన సుఖినో భవంతు. ఇది కోట సినిమా తర్వాత జరిగిన బ్లాక్ అండ్ వైట్. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. రాజకీయం అంటే ఏమిటి? నాయకుడి మంచి చెడు గెలుపు ఓటమి సేవ స్వార్థం. ఒక మాటలు చెప్పాలంటే వన్ మ్యాన్ డిఫరెంట్ షేడ్స్. ఈ షేడ్స్ని యథాతథంగా మీ ముందు ఉంచే కార్యక్రమమే బ్లాక్ అండ్ వైట్ విత్ జాఫర్ మీ సుమన్ టీవీలో.